నమస్తే శంకరి మేడం నమస్తే విషయా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం మనం ఏదైతే అనుకుంటామో దాన్ని ఎంత పాజిటివ్గా బిలీవ్ చేస్తే అంత తొందరగా మన దగ్గరికి వస్తుందని ఎస్పెషల్లీ అడిగేది ఏంటంటే చాలామంది మనీ గురించి అడుగుతూ ఉంటారు చాలామంది అడిగేది ఏంటంటే రిలేషన్స్కి సంబంధించి కూడా సో మాకు అన్నీ ఉన్నాయి బట్ శాంతి లేదని కొంతమంది అంటూ ఉంటారు కొంతమందికి ఇష్యూస్ ఉంటూ ఉంటాయి వైఫ్ అండ్ కి సంబంధించి సో అలాంటి వాళ్ళకి సఖ్యత పెరగాలన్నా లేదు అంటే రిలేషన్స్ ఇంకొంచెం బాగుండాలన్నా ఏ విధంగా అంటారు దాన్ని మనం అఫర్మేషన్స్ త్రూ మెడిటేషన్ త్రూ అసలు ఏమైనా ఉపశమనం పొందొచ్చు అంటారు అసలు ఉషా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం ఏది కావాలంటే అది అట్రాక్ట్ చేస్తున్నాము కరెక్టే కానీ ఇది మనసుకు సంబంధించిన విషయం మనసు పెట్టి ఒక వ్యక్తిని మనం దగ్గర అవ్వాలి అని తన మీద ప్రేమ పెంచుకోవడం అనేది చేస్తే బాగుంటుంది అంతేగాని అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ దానికి లింక్అప్ అని కాదు విషయం ఏంటంటే అట్రాక్ట్ చేయడంలోని వాళ్ళలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ ఉంటాయి బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి ఆ గుడ్ క్వాలిటీస్ని మనం ఎక్కువగా ఇంప్రెస్ చేసుకుంటూ వాళ్ళలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ని రిమూవ్ చేయడానికి ట్రై చేసామనుకోండి కొంతమందికి ఏంటంటే సక్సెస్ అవుతుంది కొంతమంది అనుక చాలా మందికి సక్సెస్ అవుతుంది అసలు ఈ వైఫ్ మధ్యలో గొడవల కారణం ఏంటంటే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వీళ్ళ మధ్యలో ఉన్న డిస్కషన్కి వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవడము అటు పేరెంట్స్ సైడో ఇటు పేరెంట్స్ సైడో రావడము ఆ దానికి ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ అనమాట నువ్వు ఇలా అన్నావు నువ్వు అలా అన్నావు నువ్వు ఇది చేస్తా అది ఏదో పాస్ట్ అన్నీ కూడా మళ్ళీ రీకాల్ చేసుకుంటూ అన్ని పెంచుకుంటూ పోతుంటారు కానీ ఏంటంటే వాళ్ళకి ఒక టైం అంటే ఇచ్చేసారు ఏదన్నా గొడవలు వచ్చినా వాళ్ళే సర్దుకుంటారు అనే టైం ఇచ్చేసారు అనుకోండి సర్దుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది వాళ్ళ మధ్యలో ఇంకొకరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా అలాగే ఏంటంటే ఇప్పుడు ఈ మెడిటేషన్ చేసే వాళ్ళు వాళ్ళు కానీ ఏంటంటే మేము చాలా బాగున్నాము అనేటటువంటి ఒక ఫీల్ తెచ్చుకోవాలి ఏదో ఒక చిన్న విషయాన్ని పట్టుకొని వీళ్ళు ఇలాగే ఉంటారు వీళ్ళు ఎప్పటికీ ఇలాగే ఉంటారు ఇలాగే ప్రొలాంగ్ అవుతుంది నా లైఫ్ అంతా ఇలాగే నేను గడిపేసాను అని చెప్పి ఫీలింగ్ని మార్చుకుంటే వాళ్ళ మీద ఉన్న ఫీలింగ్స్ థాట్స్ని మార్చుకుంటే కూడా వాళ్ళు అట్రాక్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు మనం చూడండి ఒక గొడవ జరుగుతుంది ఇంకొకసారి ఆ గొడవ రాకుండా ఉండాలంటే అక్కడ ఎవరిది మిస్టేక్ ఉంది ఏంటి అనేది ఫస్ట్ చూసుకొని అవతల వాళ్ళు కొంచెం అయిపోవడమో లేకపోతే దానికి అనుకూలంగా మాట్లాడటమో చేస్తే ఫ్యామిలీస్ నిలబడతాయి అంతే నువ్వు ఇలా అన్నావు నువ్వు అప్పుడు ఇలా అన్నావు ఇప్పుడు ఇలా అన్నావు అని ప్రొలాంగ్ చేసుకోవడం వల్ల డిస్టర్బ్ అయ్యేది మన లైఫ్సే కదా ఎప్పటికైనా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండాల్సిన వాళ్ళే మధ్యలో ఇన్ని డిస్టర్బెన్సెస్ పెట్టుకొని ఇన్ని మైండ్ సెట్లో పెట్టేసుకొని అలా ఏ విధంగా హ్యాపీగా ఉంటారు కాబట్టి అంటే నా సజెషన్ ఏంటంటే ఎప్పుడు కూడా వైఫ్ అయినా కానీ హస్బెండ్ అయినా కానీ ఇద్దరి పట్ల కూడా మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండి మంచి సఖ్యతను కలిగి ఉండి నమ్మకాన్ని కలిగి ఉండి మేమిద్దరం చాలా బాగా ఉన్నాము ఉంటున్నాము మేము మా పిల్లల్ని మంచిగా సఖ్య సఖ్యతగా ఉంటూ పిల్లల్ని పెంచుతున్నాము అనేటటువంటి ఫీలింగ్స్ని పెట్టుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం చాలామంది అడుగుతున్నారు ఇలా ఫ్యామిలీస్ ఎలా చేయాలండి ఎలా ఉండాలండి నేను ఒకటే చెప్తానమ్మా విడాకులు తీసుకోవడం కానీ విడాకుల గురించి మాట్లాడుకోవడం అవన్నీ వేస్ట్ రేపు అనే రోజు నీకు తోడు కావాలి తనకి తోడు కావాలి ఎవరికైనా కానీ ఇద్దరు ఉంటేనే లైఫ్ అది దానికోసం అని చెప్పేసి ఏదో చిన్న చిన్న మనస్పదలకు విడిపోవడము చేయడం అనేది మంచిది కాదు నేను నా భార్య చాలా అన్యోన్యంగా ఉన్నామని భర్త కానీ భార్య నేను నా భర్త చాలా సఖ్యతగా ఉన్నాము ఒక మా మధ్య ఉన్నటువంటి అడ్డంకులను అవరోధాలను తొలగించుకున్నందుకు విశ్వానికి కృతజ్ఞత ఇలా కూడా మనం చేసుకోవచ్చు ఎఫర్మేషన్స్ చేసుకుని కూడా చాలామంది అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఆ చేసుకోవడం వల్ల వాళ్ళలో ఉన్న చిన్న చిన్న బ్లాగ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు వాళ్ళు ఏంటి అనేది ఒకసారి వాళ్ళతో మీరు హ్యాపీగా ప్రేమగా ఉంటున్నారు కదా అదొకసారి రిమైండ్ చేసుకోండి ఇప్పుడు ఎందుకు వచ్చినాయి ఈ మనస్పర్ధలు ఎందుకు వస్తున్నాయి దేని వల్ల వస్తున్నాయి ఆ చిన్న చిన్న వాటిని మనం ఎరాడికేట్ చేసుకోలేమా ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేస్తే అవి కూడా పాజిబిలిటీ ఉంటుంది కదా ఏవో పెద్ద పెద్ద తప్పులనే మనం సరి చేసేస్తూ ఉంటాం మరి ఇద్దరు మనుషుల మధ్య ఇద్దరు మనుషుల మధ్య వచ్చినటువంటిది సరి చేసుకోవడం పెద్ద విషయం ఏం కాదు కదా దాని గురించి కోర్టులకు వెళ్తూ ఉంటారు పెద్ద పెద్ద పంచాయతీలు చేస్తూ ఉంటారు అవన్నీ కాదు వీళ్ళే కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అనేది నా ఉద్దేశం ఓకే సో ఇలా ఎవరైతే ఎక్కువ నెగిటివ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు సో అలా కాకుండా మన మెడిటేషన్ క్లాసెస్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి అంటారు అండ్ దాంతోపాటు చాలామందికి పర్సనల్గా కౌన్సిలింగ్ నీడు ఉంటూ ఉంటుంది ఈ టైంలో సో అలాంటి వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వచ్చు అంటారు అప్రోచ్ అవ్వచ్చు కాకపోతే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఒకసారి ఆలోచించండి మీరు ఏ సమస్య గురించి వస్తున్నారు ఆ సమస్య దేని వల్ల వచ్చింది అసలు అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఎవరిది ఉంది మీద థర్డ్ పర్సన్దా థర్డ్ పర్సన్ అయితే అసలు మీరు పట్టించుకునే పట్టించుకోవద్దు అవసరమే లేదు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా వస్తేనే అది ప్రాబ్లంగా క్రియేట్ చేసుకోండి అది కూడా అసలు ఏంటంటే తనకు నచ్చింది మీరు చేసినా మీకు నచ్చింది తనకు చేసిన సర్దుకుపోవడం అనేది మనసు మాట్లాడుకోవడం అనేది చేయడం వల్ల హ్యాపీ లైఫ్ ఉంటుంది థర్డ్ పర్సన్ ఏదో అన్నాడు థర్డ్ పర్సన్ ఏదో మాట్లాడారు లేకపోతే ఈ పేరెంట్స్ మాట్లాడారు ఆ పేరెంట్స్ మాట్లాడారు లైఫ్ అంతా ఉండేది మీరా వాళ్ళ అది గ్రహించుకొని లైఫ్ని లీడ్ చేస్తే బాగుంటుంది రేపు పొద్దున్న మీ మధ్య నలిగిపోయేది మీ పిల్లలే కదా వాళ్ళ లైఫ్ ఎంత ఉంటుంది మీకే ఇంత హార్బుల్ అని అనిపించినప్పుడు మీ ఇద్దరి మధ్య నలుగుతున్న వాళ్ళ లైఫ్ ఎంత హార్బుల్ ఉంటుంది కాబట్టి సఖ్యతగా ఉంటే ఏదో చిన్న చిన్న ఉంటూనే ఉంటాయి వాటిని ఏంటంటే అర్థం చేసుకుని కూర్చొని మాట్లాడుకుని ఇది నాకు నచ్చలేదు ఇది ఇలాగా ఇలా ఉంటే బాగుంటుంది అని సాఫ్ట్ కార్నర్లో మాట్లాడుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దాంతో పాటు మెడిటేషన్ క్లాసెస్ మనం ఎవ్రీ మంత్ పెడుతూనే ఉంటాం ఎస్పెషల్లీ ట్వంటీ వన్ డేస్ క్లాస్ ట్వంటీ వన్ డేస్కి ఉంది ఉషా ఆల్మోస్ట్ ఇప్పుడు సిక్స్త్కి క్లోజ్ అయిపోతుంది ఒకటి మళ్ళీ సెవెన్ టు సెవెంత్ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈసారి క్లాస్లో మాత్రం ఏంటంటే మనం ప్రమోట్ చేసేది విజువలైజేషన్ ఓకే ఎస్పెషల్లీ దానిపైన ఎక్కువ ఫోకస్ అవుతుంది విజువలైజేషన్ మీద ఫోకస్ అంటే నువ్వు ఏం కావాలని అనుకుని ఈ మెడిటేషన్ చేస్తున్నావు మనశ్శాంతి కావాలి ఈ మనశ్శాంతిలో నుంచి నువ్వు నీ సమస్య పరిష్కారం ఎలా వెతుక్కుంటున్నావు ప్రతి మనలో ఉన్న సమస్యల పరిష్కారం మనమే వెతుక్కోవచ్చు మనలోనే ఉంటుంది కదా ఆన్సర్ మనకి ఏది కావాలన్నా మన అంతరంగం నుంచే మనం తెచ్చుకోవచ్చు ఆ తెచ్చుకునేటప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలి ఫస్ట్ క్లియర్ కట్గా మైండ్ సెట్ని పెట్టుకుని నీకు ఏది కావాలో దాన్ని నువ్వు ఊహించుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు సాధించగలుగుతావు కదా సో ఆ విజువలైజేషన్ టెక్నిక్ ఈ సెవెంత్ నుంచి పెట్టే క్లాస్లో నేను పెడుతున్నాను దానికోసం అని చెప్పేసి నేను ఒక స్పెషల్ క్లాస్ కూడా తీసుకుంటాను అంటే ఎవ్రీ టైమ్ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు రోజు డెమో జరుగుతుంది క్లాస్కి ఎలా ఉండాలి ఏ టైంకి జాయిన్ అవ్వాలి ఎలా కూర్చోవాలి ఏంటి ఇవన్నీ డెమో జరుగుతుంది ఆ డెమోలోనే విజువలైజేషన్ టెక్నిక్ అంటే ఏంటి దానిని ఎలా ఫాలో చేయాలి ఆ చేసేటప్పుడు మనం ఎలా ఉండాలి ఎలాంటి ఎఫర్మేషన్ మనం తీసుకోవాలి ఇలాంటివి కూడా మనం అందులో చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ మొన్న సెక్షన్లో అయితే మనీ కోసం ఇన్ఫర్మేషన్ స్టార్ట్ చేశాను సక్సెస్ అయింది అది సో చాలామందికి మందికి మనీ గురించి ఏంటంటే ఒక కొన్ని బ్లాక్స్ అనేవి ఉన్నాయి ఆ బ్లాగ్స్ని రిమోవ్ చేసుకుంటూ చాలామంది సక్సెస్ అయ్యారు ఇంకా ఇప్పుడు ఏంటంటే విజువలైజేషన్ నిజంగా వాళ్ళ హ్యాపీనెస్ని పొందినట్లుగా ఆ హ్యాపీనెస్ని పొందడం వల్ల వాళ్ళ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇదైతే నేను ఇప్పుడు చేయాలనుకున్నాను చేస్తాను ఖచ్చితంగా అండ్ దాంతోపాటు ఫైవ్ డేస్ క్లాస్కి సంబంధించి అంటే ఎవరైతే ట్వంటీ వన్ డేస్ అటెండ్ అవ్వని వాళ్ళు ఉంటారో వాళ్ళకి మినహాయింపుగా ఫైవ్ డేస్ క్లాస్ అనేది కూడా మనం ఈ మధ్య స్టార్ట్ చేసాం మరి ఈ మంత్లో ఉండే ఛాన్స్ ఉందా ఉంది ఉషా నేను ఇది ఎవ్రీ టూ వీక్స్కి ఒకసారి పెట్టాలని అనుకుంటున్నాను అంటే మంత్లో టూ టైమ్స్ ఓకే మంత్లో టూ టైమ్స్ సెకండ్ ఫోర్త్ ఆర్ ఫస్ట్ అండ్ థర్డ్ ఏదో ఒక వీక్ అయితే చూస్ చేసుకుని పెడతాను మొన్న పెట్టిన దానికి రెస్పాన్స్ బాగా వచ్చింది యాక్చువల్గా లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ క్లాస్ థర్టీ డేస్ దానిని ఫైవ్ డేస్లో మనం ఓన్లీ టెక్నిక్స్ పాజిటివ్ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఏవైతే ఇంపార్టెంట్ టెక్నిక్స్ని మనం చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి కొన్ని టెక్నిక్స్ని చెప్పడం కూడా జరుగుతుంది రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది దానికి సో వాళ్ళకి కావాల్సినటువంటి ఎఫర్మేషన్స్ దేనికైనా సరే ఎలాంటి పరిస్థితిని అయినా సరే వాళ్ళు ఎదుర్కోగల టెక్నిక్స్ని కొన్ని వాళ్ళకి ఇవ్వడము సో అలాంటివి మనం ఈసారి మాత్రం నైన్త్ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం సో నైన్త్ ఎస్ నైన్త్ మండే స్టార్ట్ ఓకే నైన్త్ నుంచి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ యూ సో ఎవరైనా సరే ఈ మెడిటేషన్ క్లాసెస్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే డేట్స్ అండ్ దాంతోపాటు టైమింగ్స్ కోసం అండ్ ఎలా అప్రోచ్ అవ్వాలన్న దానికోసం కింద స్కూడ్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ